జస్టిస్. బాబు కోసం మేము సైతం. బాబు కోసం మేము సైతం. బాబు కోసం మేము సైతం. మేము సైతం బాబు కోసం. మేము సైతం బాబు కోసం. మేము సైతం బాబు కోసం. మేము సైతం బాబు కోసం. బాబు కోసం మేము సైతం. బాబు కోసం మేము సైతం. చాలా గొప్ప దినం. అక్టోబర్ 2వ తేదీ అంటే మహానుభావుడు, మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ మహాత్ముడి జయంతి రోజు. అలాగే ఒక అద్భుతమైన ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకొని అందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా ఇవ్వాలి, వారి జయంతి కూడా. ఇద్దరు మహనీయుల జయంతి జరుగుతున్న ఈ శుభ తరుణంలో శ్రీమతి సుహాసిని గారు ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్లో ఆమెకి దీక్ష తీసుకొని సాయంత్రం వరకు కూడా ఆవిడ నిరాహారంగా ఉంటూ వాళ్ళ ఒక కార్యక్రమాన్ని చేపట్టారని తెలియగానే మరి సినీ పరిశ్రమ నుంచి మరి ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర్ గారు వచ్చారు. అలాగే ప్రసన్న కుమార్ గారు, ఎన్టీ రామారావు గారికి రైట్ హ్యాండ్ లాగా ఉండేవారు ఆయన ప్రసన్న కుమార్ గారు, వారు కూడా రావడం జరిగింది. మరి సుహాసిని గారు, మాకంటే మీరు చాలా ధైర్యం చేసి ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి రాజధాని లేకుండా పోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి అటు రాయలసీమ వాళ్ళకి, ఇటు ఉత్తరాంధ్రప్రదేశ్ వాళ్ళకి, సర్కారు వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో మధ్యలో ఉంటుంది అని అమరావతిని సెలెక్ట్ చేసి, మనకున్న పట్టణాలు పెద్ద పట్టణాలు లేవు. తెలంగాణలో హైదరాబాద్ ఉంది, మరి కర్ణాటకలో చూస్తే బెంగళూరు మైసూరు ఉంది, తమిళనాడులో చూసుకుంటే చెన్నై ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. కానీ మనకి ఏది అట్లాంటి సిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ. మరి వైజాగ్ పెద్ద సిటీ కాదు, విజయవాడ పెద్ద సిటీ కాదు, గుంటూరు అంతకంటే పెద్ద సిటీ కాదు, తిరుపతి కాదు. ఒక మంచి సిటీ ఉండాలి అంటే దానికి ఏం చేయాలని ఆయన దీర్ఘంగా ఆలోచించి విజయవాడని, మంగళగిరిని, గుంటూరుని, తెనాలని వీటన్నిటి కలిపి ఒక పెద్ద సిటీగా చేసి ఒక అద్భుతమైన సిటీగా నిర్మించాలని ఆయన ప్లాన్ చేసి, దానికోసం చాలా ల్యాండ్ కావాలి అని అంటే కొంటానికి కూడా మన దగ్గర డబ్బులు లేకపోయినా ఆయన రైతులందరికీ కూడా ఒక విన్నపం చేసి ఇక్కడ రాజధాని కడతాం, అమరావతిని నిర్మిస్తాం, మీరందరూ కూడా కనుక మీ పొలాలని అందరూ కూడా మాకు ఇచ్చేటట్లయితే మీరు ఇచ్చే ప్రతి ఎకరానికి 1200 గజాల చొప్పున మీకు ఇస్తాం, ఇంకో 200 గజాలు కమర్షియల్ సైట్ కూడా ఇస్తామని చెప్పి వారిని అందరూ కూడా అడిగితే ఒక్క రూపాయి తీసుకోకుండా 35,000 ఎకరాలని ఇచ్చారంటే ఇది ప్రపంచంలో చరిత్రలో ఎక్కడ లేదు. అది సాధించిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సాధించి అది ఎంత అద్భుతంగా చేసి ప్రారంభించి హైకోర్టును కట్టి, అసెంబ్లీని కట్టి, సెక్రటేరియట్ను కట్టి ఇన్ని చక్కగా చేస్తుంటే మళ్ళీ 3 రాజధానులని చెప్పి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోవటం, ఈ పనులన్నీ ఆగిపోవటం, అమరావతిలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోయినాయి. మరి పోలవరం ప్రాజెక్టు మరి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అసలు 1 సంవత్సరం 4 సంవత్సరాల క్రితే అది పూర్తయ్యి ఉండేది, అది ఎట్లాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
మరి అందరూ కూడా కావాలి కావాలి అనుకుంటున్న పరిస్థితుల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఐటీ పరిశ్రమను అద్భుతంగా అభివృద్ధి చేసిన వ్యక్తి. అంతకుముందు ఐటీ బాంబేలోనో పూనాలోనో లేకపోతే బెంగళూరులోనో చెన్నైలో ఉండేది, ఆంధ్రదేశంలో ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒప్పించి వాళ్ళు తీసుకురాబట్టి ఇవాళ ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. మన పిల్లలందరూ కూడా ఐటీలో చదువుకొని ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు దేశ విదేశాల్లో. వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో ఇంత మంచి ఉద్యోగాలు చేస్తారంటే దానికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత కేటీఆర్ గారు చేస్తారు, ఇంకా అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకు కూడా. కానీ ఆదిపురుషుడు ఫౌండేషన్ స్టోన్స్ వేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. బిల్ క్లింటన్ తీసుకొచ్చారు ఆయన, ఎవరి వల్ల కాదు, అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తీసుకొచ్చి ఓపెన్ చేయించారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మరి ఇంత ఘనత ఉన్న వ్యక్తి ఈరోజు ఏంటి అనేది కాకుండా రాబోయే 20 సంవత్సరాల్లో మనకి అభివృద్ధి ఏం చేయాలి, మన అవసరాలు ఏముంటాయి, మన పిల్లలకి అవసరాలు ఏముంటాయి, వాళ్ళకి కాలేజీలు ఎలాంటివి కావాలి, విద్య ఎలాంటిది కావాలి, మరి ఇద్దరు కూడా పనులు చేయడానికి అందరికీ పనులు చేయడానికి మనకి పెద్ద పెద్ద కంపెనీలను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి ఆలోచించి అద్భుతంగా చేస్తున్న సందర్భంలో వాళ్ళు వచ్చిన కంపెనీలు కూడా వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఆయన మళ్ళీ రావాలి, ముఖ్యమంత్రిగా రావాలి, అభివృద్ధి చేయాలి అనుకుంటారు. ఈ టైంలో ఆయన మీద కేసులు పెట్టి సంబంధం లేని కేసు అది కూడా, స్కిల్ డెవలప్మెంట్ అని దాంట్లో ఏదో తినేశాడు అని చెప్పి కేసు పెట్టారు. ఆ స్కిల్ డెవలప్మెంట్లో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది చెప్పారు, మేమందరం కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో చేసి వాడు ఇంత మంచి ఉద్యోగాలు చేసుకుంటాం, మీరు కావాలి అని అంటే మేమందరం కలిసి ఆ డబ్బులు మేమే ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ముందుకు వచ్చారంటే అది గొప్ప విషయం. అలాంటి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని 73-74 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళి ఏ విధమైన వసతులు లేకుండా, ఏ విధమైన సదుపాయాలు లేకుండా జైల్లో పెట్టారంటే ఆలోచించాలి అందరూ కూడా. అలాంటి వ్యక్తిని అన్ని మంచి పనులు చేసి అంత అభివృద్ధి చేసిన వ్యక్తిని జైల్లో పెట్టడం అనేది శోచనీయం. మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు చాలామంది అదర్ స్టేట్స్ వాళ్ళందరూ అనేవారు, మీరెంత అదృష్టవంతులయ్యా, మీకు చంద్రబాబు లాంటి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి ఉన్నాడు, అలాంటి ముఖ్యమంత్రి కనుక మా స్టేట్ కనుక ఉన్నట్టయితే మా స్టేట్లో అంత అద్భుతంగా డెవలప్ చేసుకునేవాళ్ళం అనేటువంటి అంటూ ఉంటే మమ్మల్ని అందరూ కూడా ఏం పిచ్చాళ్ళలాగా ఉన్నారు మీరు, అంత ముఖ్యమంత్రిని ఎలా వాడగొట్టారయ్యా మీరు అని చెప్పి అడిగితే సమాధానం లేదు, చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ రాబోయే నెక్స్ట్ మంత్లో, నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లోనే ఏప్రిల్ లోపల మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మళ్ళీ బాబు గారు ముఖ్యమంత్రిగా రావాలని, అభివృద్ధి అద్భుతంగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ ఈ కార్యక్రమానికి చేయుతోని ఇచ్చినటువంటి సుహాసిని గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆవిడ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. గత 47 ఏళ్ళుగా మా సంస్థ ఉంది, మా నాన్నగారు స్టార్ట్ చేసిన సంస్థ, దాంట్లో రామారావు సినిమాలు తీసి చేశాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా అందరికీ కూడా ఇండివిజువల్గా ఆ ఫ్యామిలీతో చాలా అన్యోన్య సంబంధం ఉంది. అట్లాగే రామారావు కానీ, రామారావు పిల్లలతో కానీ, సుహాసిని గారు కానీ, ఈ పిల్లలతో కానీ అది ఒక ఎత్తు అవుతాయి కనుక బాబు గారితో ఆయన కర్షక్ పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి మాకు అనుబంధం ఉందండి. అంటూ అండ్ చాలా క్లోజ్గా వాచ్ చేసేవాళ్ళం. ఆయన ఒక లీడర్గా ఎంత మంచి పని చేసి మురళి వాళ్ళు చెప్పినట్టు ఏమేం చేశారు, ఏ స్టేట్కి ఏం చేశారు అనేది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియని విషయాలు కాదు, అందరికీ అన్నీ తెలుసు, అందరూ ఏదో ఒక రకంగా లబ్ధి పొందిన వారే. ఇవాళ ఉన్న ఈ స్థితి రాకూడని స్థితి, అది ఎందుకు వచ్చింది, ఏం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. త్వరలో ఆయన విడుదలయ్యి మురళి మోహన్ గారు అన్నట్టు నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ఆయన రావాలని, ఆంధ్రప్రదేశ్ని ఇంతకుముందు చేసిన తెలంగాణ కంటే బెటర్గా చేయాలని, ఎందుకంటే అప్పుడు చేసిన 20 ఏళ్ళ క్రితం ఇంకా చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ని కూడా ఆ రకంగా డెవలప్ చేస్తారని చేయాలని కోరుకుంటూ సెలవండి. థ్యాంక్స్.